హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైనా రీసెంట్ గా లాంచ్ చేసిన రాకెట్ మన ప్రపంచాన్ని ఎందుకు భయపెట్టిస్తుందో డీటెయిల్ గా తెలుసుకుందాం. దీంతో పాటు చైనాలో జరిగిన ఇలాంటి సంఘటన గురించి, దానివల్ల చనిపోయిన అమాయకుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూస్తూనే ఉండండి తుషార్ టెక్ వరల్డ్. ఏప్రిల్ 29 3:23 గ్రీన్విచ్ మీన్ టైమ్, చైనా లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ని లాంచ్ చేసింది. ఈ రాకెట్ ట్యాన్హే అనే కోర్ మాడ్యూల్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లింది. ఈ కోర్ మాడ్యూల్ ఎందుకంటే చైనా స్పేస్ లో ఎర్త్ ఆర్బిట్ లో ఒక కొత్త స్పేస్ స్టేషన్ ని కట్టనుంది. ఈ స్పేస్ స్టేషన్ అసెంబ్లింగ్ ని 2022 కంతా కంప్లీట్ చేయనుంది. ఈ స్పేస్ స్టేషన్ ని కంప్లీట్ చేయాలంటే ఇలాంటి 11 రాకెట్స్ ని లాంచ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటే ఈ ట్యాన్హే అనే కోర్ మాడ్యూల్. ఈ కోర్ మాడ్యూల్ 22,600 కిలోలు ఉంటుంది. ఇంత వెయిట్ ఉన్న మాడ్యూల్ ని లాంచ్ చేయడానికి చైనాకి ఒక పవర్ఫుల్ రాకెట్ కావాల్సి ఉంది. దాని పేరే లాంగ్ మార్చ్ 5B. ఈ రాకెట్ ని లాంచ్ చేసిన కొద్దిసేపటి తర్వాత దీని 4 పక్కల ఉన్న సైడ్ థ్రస్టర్స్ అనుకున్న టైం ప్రకారం సేఫ్ గానే సపరేట్ అయ్యాయి. కానీ ఈ సైడ్ థ్రస్టర్స్ మధ్యలో ఉన్న కోర్ మాత్రం అనుకున్న టైం ప్రకారం కాక ట్యాన్హే కోర్ మాడ్యూల్ తో పాటు లో ఎర్త్ ఆర్బిట్ లోకి వెళ్లిపోయింది. ఇదే ఇప్పుడు వచ్చిన సమస్య. ఈ కోర్ పొడవు 30 మీటర్లు, బరువు 20 టన్నుల వరకు ఉంటుంది. ఒకవేళ ఇది సెకనికి 7.5 కిలోమీటర్ స్పీడ్ తో లో ఎర్త్ ఆర్బిట్ లో గనక తిరుగుతూ ఉంటే స్పేస్ లో అలానే 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ దీని స్పీడ్ స్లోగా తగ్గుతూ ఉంది. దీంతో పాటు ఇది 41.5 డిగ్రీస్ పక్కకు వంగి ఉండడం వల్ల నార్త్ వైపు తిరిగితే న్యూయార్క్, మాడ్రిడ్, బీజింగ్ పై పడే అవకాశం ఉంది. అలాగే సౌత్ వైపు తిరిగితే చిలీ, వెల్లింగ్టన్, న్యూజిలాండ్ పై పడే అవకాశం ఉంది. అంతేకాని సముద్రంలో పడదు అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రాఫ్ లో మీరే చూడండి, కోర్ స్టేజ్ యొక్క ఆల్టిట్యూడ్ రోజు రోజుకి ఎలా పడిపోతుందో. దీని ఆల్టిట్యూడ్ ఇలానే పడిపోతూ ఉంటే May 8 కంతా ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇది ఏ టైంలో ఎక్కడ ఎగ్జాక్ట్ గా పడుతుందో అని. మీరనుకోవచ్చు, భూమి ఆర్బిట్ లోకి ఎంటర్ అయినవన్నీ ఆ రాపిడ్ కి మండిపోతాయి కదా అని. నిజమే, కానీ అది చిన్న చిన్న వాటికి మాత్రమే కాని ఇలాంటి 20 టన్నులు ఉండే వాటికి మాత్రం కాదు. అలాగే ఈ కోర్ యొక్క ట్యాంక్స్ ని, థ్రస్టర్స్ ని స్టెయిన్లెస్ స్టీల్ అలాగే టైటానియం తో తయారు చేసి ఉండడం వల్ల హై టెంపరేచర్స్ ని, ప్రెజర్స్ ని అవి తట్టుకోగలవు. అందువలన కొన్ని భాగాలు నేరుగా భూమిని తాకే అవకాశం ఉంది. చైనాకి 5 చోట్ల 5 రాకెట్ లాంచ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో 3 లాంచ్ సైట్స్ దేశం మధ్యలోనే ఉన్నాయి. దీనివల్ల రాకెట్ ఫెయిల్ అయితే ఆ పక్కనున్న ఊర్లలో గాని అడవుల్లో గాని పడే అవకాశం ఉంది. అవకాశమైంది, జరిగింది కూడా. ఇలానే 1996 చైనా లాంగ్ మార్చ్ 3B అనే రాకెట్ ని లాంచ్ చేయగా ఇది లాంచ్ చేసిన 20 సెకండ్ల తర్వాత చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రాకెట్ పక్కనున్న విలేజ్ పై పడి బ్లాస్ట్ అయిపోయింది. ఈ ప్రమాదంలో 6 మంది చనిపోయారని చైనా అఫీషియల్ గా చెప్పగా, కాదు కొన్ని 100ల మంది చనిపోయారని కొంతమంది అంటున్నారు. గత 10 సంవత్సరాలుగా చాలా మంది చైనా వాళ్ల ఇళ్ల మీద రాకెట్ పార్ట్స్ పడడం జరిగింది. దీనివల్ల చాలా మంది చనిపోయారు కూడా. అలాగే ఈ రాకెట్ లో హైపర్గోలిక్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తారు. ఈ హైపర్గోలిక్ ఫ్యూయల్స్ కి ఇగ్నైటర్ అవసరం లేదు. ఫ్యూయల్ ఆక్సిడైజర్ కలిస్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ రియాక్షన్ కి ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్యూయల్స్ బర్న్ అవ్వడం వలన వచ్చే ఎమిషన్స్ వలన మనకు, ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రమాదం. అయినా వాళ్ళు స్పేస్ రీసెర్చ్ ని ఆపలేదు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ప్రతి దేశం చేయాలి, కానీ అది శాంతియుతంగానే ఉండాలి. దీనివల్ల అమాయకమైన ప్రజలు బలి కాకూడదు. మనుషులే లేనప్పుడు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసి ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఆ రాకెట్ మెయిన్ కోర్ సముద్రంలో పడితే మంచిదే, కానీ అది ఏ దేశంపైనైనా పడితే అక్కడ జరిగే ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? మొదలే కరోనాతో ప్రతి దేశం అల్లాడిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంటే ఆ దేశం పరిస్థితి మూడుగుతున్న నక్కపై తాటికాయ పడినట్లవుతుంది. ఇప్పుడు మనం చేయవలసిందంతా ఒకటే, ఆ రాకెట్ మెయిన్ కోర్ ఏ దేశంపైనా పడకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించడమే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.